ఐఓఎస్ 14.1 పబ్లిక్ వర్షన్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు మన దగ్గర ఉన్న పబ్లిక్ వర్షన్ ఏంటంటే 14.0.1. ఐఓఎస్ 14.0.1లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చాలామంది రిపోర్ట్ చేస్తున్నారు. బ్యాటరీ తొందరగా డ్రైన్ అవుతుందని, నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నాయని, అలానే ఫోన్ తొందరగా హార్డ్గా అవుతుందని రిపోర్ట్ చేశారు. సో ఈ 14.1లో అవి ఫిక్స్ అయ్యాయా, ఏమి అప్డేట్స్ వచ్చాయి? ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, ఐఓఎస్ అప్డేట్ వచ్చిందంటే మేజర్ చేంజెస్ వచ్చాయని మనం ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రతిసారి కూడా ఒకసారి మనకు బగ్ ఫిక్సెస్ ఉంటాయి, సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ఈ 14.1లో కూడా అలాంటి అప్డేట్స్ వచ్చాయి, ఏమేమి ఉన్నాయో చూద్దాం. అందరికీ నమస్కారం, నా పేరు శివ, వెల్కమ్ టు యాపిల్ బైట్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్లో వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఐఫోన్ 10R లో ఐఓఎస్ 14.1 సైజ్ వచ్చేసి మనకి 389.8 MB ఉంది. కానీ ఇది ఫోన్ మోడల్ని బట్టి, మీరు ఏ వర్షన్ నుంచి వస్తున్నారో దాన్ని బట్టి ఉంటుంది. ప్రీవియస్ వర్షన్ వచ్చేసి 14.0.1 ఉంది, అందులో నుంచి 14.1కి వస్తున్నాం కాబట్టి 389.8 MB ఉంది. 14.1 బిల్ నెంబర్ వచ్చేసి మనకి 18A8395. సో ఐఫోన్ 10R లో అయితే ఎటువంటి మోడల్ అప్డేట్ కూడా లేదు. సో యాప్లో అయితే చాలా ఇష్యూస్ ఫిక్స్ చేసినట్టు చెప్తుంది. అందులో ముఖ్యంగా యాడ్ సపోర్ట్ ఫర్ 10-bit HDR వీడియో ప్లేబ్యాక్ అండ్ ఎడిటింగ్ ఫోటోస్ ఫర్ ఐఫోన్ 8 and later. 10-bit HDR అనేది ఐఫోన్ 12 మోడల్స్లో ఉంటుంది. ఈ వీడియో ప్లేబ్యాక్ ఫార్మాట్, 10-bit HDR ఫార్మాట్లో తీసిన వీడియోస్ అన్నీ కూడా ఐఫోన్ 8 నుంచి 11 ప్రో మ్యాక్స్ వరకు కూడా మనం ప్లే చేయొచ్చు, ఎడిట్ చేయొచ్చు. ఈ అప్డేట్తో ఆ ఫెసిలిటీ వచ్చింది. అలానే విడ్జెట్స్ని మనం హోమ్ స్క్రీన్ తీసుకొచ్చేటప్పుడు కొంతమంది కొన్ని ఇష్యూస్ ఫేస్ చేశారు. 14.0.1లో కొన్ని యాప్స్ డిలీట్ అయ్యేవి, అవి మూవ్ చేసేటప్పుడు, అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. ఐఫోన్తో పాటుగా ఐప్యాడ్ ఓఎస్ 14.1 కూడా రిలీజ్ అయింది. ఐకాన్స్ అనేవి ప్రీవియస్ వర్షన్లో కొంచెం చిన్నగా ఉండేవి, అవి కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అలానే ఫోన్లో మనకి నార్మల్ డిస్ప్లే అంటే స్టాండర్డ్ డిస్ప్లే ఉంటుంది, జూమ్ డిస్ప్లే ఉంటుంది. సో జూమ్లో ఉన్నప్పుడు అంటే కొంతమంది జూమ్ డిస్ప్లే మోడ్లో ఉంటే, లాక్ చేసినప్పుడు ఆల్ఫానుమెరిక్ పాస్వర్డ్ ఎవరికైనా ఉంటే అది ఎంటర్ చేసేటప్పుడు అది ఎమర్జెన్సీ కాల్ బటన్తో ఓవర్లాప్ అవుతుంది. సో ఆ ఇష్యూస్ ఉంటే అది కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అలానే కొంతమంది మ్యూజిక్ యాప్లో సాంగ్స్ డౌన్లోడ్ చేసేటప్పుడు సబ్స్క్రిప్షన్ ఉన్నప్పుడు సాంగ్స్ డౌన్లోడ్ చేస్తుంటే ఇష్యూస్ ఉండేవి, అవి కూడా ఫిక్స్ చేశారని చెప్తున్నారు. 14.0.1లో క్యాలిక్యులేటర్ యాప్లో 0 అనేది కనపడేది కదా అంతకుముందు, కొంతమంది రిపోర్ట్ చేశారు ఆ ఇష్యూ, అది కూడా ఫిక్స్ అయిపోయింది. సో అలానే ఏదైనా వీడియో ప్లే చేసేటప్పుడు స్టార్టింగ్లో అంటే వీడియో స్టార్ట్ చేసినప్పుడు వీడియో రెజల్యూషన్ అనేది టెంపరీగా రిడ్యూస్ అయ్యేది, అది కూడా ఫిక్స్ చేశారు. అది ఎక్కడనేది మెన్షన్ చేయలేదు, యూట్యూబ్లోనా లేకపోతే యాపిల్ టీవీలోనా సఫారీలోనా చెప్పలేదు, కానీ ఆ ఇష్యూ అయితే ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అలానే యాపిల్ వాచ్లో కొత్త వాచ్ యాడ్ చేయాలంటే మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, సెటప్ ఫర్ మై సెల్ఫ్, సెటప్ ఫర్ ఫ్యామిలీ మెంబర్ అని. సెటప్ ఫ్యామిలీ మెంబర్ యాడ్ చేసేటప్పుడు అది చూస్ చేసుకుని మనం యాడ్ చేస్తుంటే ఇష్యూ ఉండేది, అది కూడా ఫిక్స్ చేశారు. అలానే కొంతమందికి వాచ్ యాప్లో మన వాచ్ పేరు అయి ఉంటుంది కదా, దాన్ని చూస్తే ఇక్కడ మెటీరియల్ ఉంటుంది, వాచ్ మెటీరియల్ అంటే అల్యూమినియం అది, ఒకసారి అది రాంగ్గా చూపించేది, అది కూడా ఫిక్స్ చేశారు. యాపిల్ స్పెసిఫిక్గా ఈ ఇష్యూస్ని ఫిక్స్ చేసామని చెప్తున్నారు. దీంతో పాటుగా మనం కొన్ని ఫిక్సెస్ కూడా ఉండొచ్చు, అలానే సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి, ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ అని ఉంటాయి. సో మనం అందరం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే మనకి ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో 14.0.1లో, బ్యాటరీ డ్రైన్ కానీ, నెట్వర్క్ ఇష్యూస్ కానీ అంటే వైఫై కానీ లేదా మన రెగ్యులర్ టెలిఫోన్ నెట్వర్క్ కానీ, అలానే మన ఫోన్ కూడా హీట్ అవుతుంది, అది కూడా ఫిక్స్ చేశారు అని అనుకుంటున్నాము. సో అదైతే ఇప్పుడు చెప్పలేము, కానీ బ్యాటరీ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇమీడియట్గా చెప్పలేము. చాలామందికి ఇష్యూ ఉందని రిపోర్ట్ చేశారు. నేనైతే డ్రైన్ ఇష్యూ అనేది ఫేస్ చేయలేదు, కానీ ఫోన్ అయితే మాత్రం అన్యూజువల్గా కొంచెం ఎక్కువగా హీట్ అయ్యేది. అలానే నెట్వర్క్ ఇష్యూస్ కూడా ఫేస్ చేశాను, కాల్ డ్రాప్ అవ్వడం కానీ, వైఫై నెట్వర్క్స్ కానీ. అలానే ఎవరికైనా డయల్ చేసినప్పుడు కాల్ ఫెయిల్ అని వచ్చేది ఇమీడియట్గా, కాల్ రింగ్ కూడా అయ్యేది కాదు. సో ఇప్పుడైతే చెప్పలేం, ప్రస్తుతానికి ఇష్యూస్ లేవు. నేను నైట్ ఇన్స్టాల్ చేశాను, మేబీ కొన్ని రోజులు పోతే కానీ ఆ ఇష్యూస్ కంటిన్యూస్గా ఉన్నాయా లేకపోతే ఫిక్స్ చేశారని తెలియదు. అలానే ఒక అతను రిపోర్ట్ చేశాడు నైట్ ఇన్స్టాల్ చేసుకున్నాక 14.1 అన్యూజువల్గా డ్రైన్ అవుతుంది బ్యాటరీ ఇది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాతని. సో ఈ ఇష్యూ అనేది అందరికీ అన్ని ఫోన్స్లో ఉంటుందని అనేది లేదు. సో 14.1 ఇన్స్టాల్ చేసుకోవాలా లేదా అని నన్ను అడిగితే నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోండి, ఎందుకంటే ఇందులో బగ్ ఫిక్సెస్ ఉన్నాయి, కొన్ని సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి, అలానే మన ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇన్స్టాల్ చేసుకోండి, బ్యాటరీ డ్రైన్ అనేది ఎలా ఉంది, అలానే మీ నెట్వర్క్ ఇష్యూస్ ఫిక్స్ అయ్యాయి లేదా ఇంకా ఫేస్ చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బ్యాటరీలో వచ్చినప్పుడు బ్యాటరీలోకి వెళ్ళాక బ్యాటరీ హెల్త్లోకి వెళ్తే 93% ఉంది ఇక్కడ. ఒకసారి ఐఓఎస్ అప్డేట్ చేశాక తగ్గొచ్చు, దానివల్ల బ్యాటరీ ఏదో అయిపోయినట్టు కాదు, ఎగ్జాక్ట్గా రీకాలిబ్రేట్ చేస్తుంది అనమాట. మన ఐఓఎస్ అప్డేట్ ఇన్స్టాల్ చేసిన ప్రతిసారి రీకాలిబ్రేట్ చేసి అది చూపిస్తుంది. సో మ్యాక్సిమం కెపాసిటీ గురించి కూడా చాలామంది వరీ అవుతున్నారు, 1 మంత్ అయింది ఇంకొని 1% తగ్గింది, 2 మంత్స్లో ఇంత తగ్గిందని. దాని గురించి మీరు వరీ అవ్వద్దు, దాని గురించి నేను వీడియో చేస్తాను. సో మర్చిపోండి, రోజు చూసుకోవద్దు, దాన్ని వదిలేయండి, కంగారు పడద్దు. మీరైతే ఖచ్చితంగా 14.1 ఇన్స్టాల్ చేసుకోమని చెప్తాను. తర్వాత మీకు ఇష్యూస్ ఫిక్స్ అయ్యాయా లేదా ఇంకా ఫేస్ చేస్తున్నారు అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అవ్వటం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, స్టే సేఫ్, జై హింద్.